నేను లక్ష్మీ సుజాత, ఆర్గానిక్ దానిమ్మ రైతుగా మీ అందరికీ కూడా సుపరిచితమే. మా వ్యవసాయ క్షేత్రంలోని దానిమ్మ పంటని మేము వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్గా మార్చి వినియోగదారులందరికీ కూడా నాణ్యమైనటువంటి ప్రోడక్ట్స్ని అందించడం జరిగింది. మా బిజినెస్ ప్లాన్ని విస్తరించే పనిలో భాగంగా ఇప్పుడు మేము అనేక రకాలైనటువంటి పండ్లని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్గా మార్చి మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి అనుకున్నాము. దానిలో భాగంగా ముందుగా మామిడి పండుని అనేది ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే మామిడి పండు అనేది సీజనల్ ఫ్రూటు. ఈ ఫ్రూట్ యొక్క రుచిని 365 రోజులు కూడా వినియోగదారులకి అందించాలి అన్నదే మా యొక్క ఉద్దేశం. దానికోసమని చెప్పేసి మేము ఈ ప్రోడక్ట్ని ఎంచుకోవడం జరిగింది. ఈ పల్ప్ని రెండు రకాలు కూడా మేము తీసుకురావడం జరిగింది. ఈ రెండు రకాలు ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందంటే ప్రజలలో ఆదరణ కలిగినటువంటి వెరైటీస్ ఈ ఆల్ఫాన్సో అండ్ కేసర్. ఈ ప్రోడక్ట్ వచ్చేసేటప్పటికి 100% కూడా ప్యూర్ న్యాచురల్గా తయారైనటువంటి పల్ప్. ఈ పల్ప్ ఇది వచ్చేసేటప్పటికి 850 grams టిన్. ఇది న్యాచురల్గా రైపనింగ్ చేయటం వలన దీనిలో పోషక విలువలు యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉండిపోతాయి. ఈజీగా ఓపెన్ చేయటానికి వీలుగా దీనిని మేము తయారు చేయించడం జరిగింది. ఇది వచ్చేసేటప్పటికి ఒక్కసారి ఓపెన్ చేయగానే దీనిని ఒక్కసారి వాడుకున్న తర్వాత మిగిలిన దానిని ప్లాస్టిక్ కంటైనర్లోకి మార్చుకొని దాని లోపల పెట్టుకోవచ్చు. అదే ఒక పెద్ద ఫ్యామిలీ అనుకుంటే ఒకే ఒక్కసారికే ఈ ప్రోడక్ట్ అంతా కూడా సరిపోతుంది. దీనిలో ఉన్నటువంటి ఈ పోషక విలువలు ప్రిజర్వేటివ్స్ ఉపయోగించకపోవటం వలన ఈ విలువలు అలాగే ఉన్నాయండి. అలాగే వచ్చేసేటప్పటికి ఇది రెడీ టు ఈట్ పల్ప్. ఇది వచ్చేసేటప్పటికి రెడీ టు ఈట్ పల్ప్. అందువల్ల ఏమవుతుందని అంటే మనము ఈ ప్రోడక్ట్ని డైరెక్ట్గా దేనిలోనైనా సరే మనం వాడుకోవచ్చు. ఉదాహరణకి బౌల్లో ఒక ఐస్ క్రీమ్ తీసుకొని ఒక 4-5 spoons ఈ మ్యాంగో పల్ప్ని కనుక వేసుకొని తిన్నట్లయితే దాని రుచి ఇంకా ఎక్కువగా అయిపోతుంది, చాలా మధురంగా కూడా అనిపిస్తుంది. అలాగే మనం వచ్చేసేటప్పటికి పుడ్డింగ్స్ తయారు చేసేసుకోవచ్చు, పాయసంలో కలుపుకోవచ్చు, షర్బత్తులు తీసుకోవచ్చు, తర్వాత జ్యూసులు కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మార్కెట్లో వచ్చేసేటప్పటికి ఉన్నటువంటి డ్రింక్స్లో ఈ పల్ప్ కంటెంట్ అనేది జస్ట్ 5-25% మాత్రమే ఉంది. కానీ మన ప్రోడక్ట్లో వచ్చేసేటప్పటికి 100% పల్ప్ ఉండటం మూలంగా దీని యొక్క రుచి కూడా అత్యద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇది పిల్లలకి ఎనర్జీ కూడా వస్తుంది. పిల్లలనే కాదు ఎవరికైనా సరే దీనిలో ఉన్నటువంటి విటమిన్ ఏ అండ్ సి కూడా బాగా ఉపయోగపడతాయి. దానికి విటమిన్ ఏ అండ్ సి ఉండటం వల్ల హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ సహాయ సహకారాలు అందించడం కోసం మనం పీజెంట్ ఎంపవర్మెంట్ సొసైటీ స్థాపించామన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ పీజెంట్ ఎంపవర్మెంట్ సొసైటీ ద్వారానే ఈ ప్రోడక్ట్స్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాము. దీనికి మార్కెట్ సపోర్టింగ్ అంతా కూడా కావ్య ఆగ్రో ద్వారా జరుగుతోంది. ఈ పీజెంట్ ఎంపవర్మెంట్ సొసైటీ అన్నది పేద రైతులందరికీ కూడా హెల్ప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మనము స్థాపించడం అనేది జరిగింది. ఎవరైతే ఈ మ్యాంగో రైతులు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మన సొసైటీలో ఉన్నటువంటి సభ్యులే. వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో మనము ఈ ముందుగా ఈ మ్యాంగో పల్పును మనము మార్కెట్లోకి తీసుకొచ్చాము. ఈ మ్యాంగోస్ అన్నిటినీ కూడా న్యాచురల్ పద్ధతి ద్వారానే రైపనింగ్ చేయించి ప్రోడక్ట్ని మనము లాంచ్ చేయటం అనేది జరిగింది. సో ఈ ప్రోడక్ట్స్ని ఉపయోగించినందువలన మనము రైతులందరికీ కూడా బెనిఫిట్ చేసిన వాళ్ళమే అవుతాము. అందుకని ఏంటంటే ఈ న్యాచురల్గా ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్స్ని ఉపయోగించడం వల్ల మీరు రైతులందరికీ కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ఇది ఆల్ఫాన్సో అండ్ కేసర్నే మనము ఎందుకు ఎంచుకున్నాము అని అంటే ముందుగా అండి, ఇది వచ్చేసేటప్పటికి మనము ఈ కంటైనర్ ఓపెన్ చేయగానే ఆ వచ్చేటువంటి అరోమా యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఆల్ఫాన్సో టేస్ట్ ఎలా అయితే ఉంటుందో ఆ టేస్ట్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా మనం ఆస్వాదించగలుగుతాం. అలాగే కేసర్ కూడా దీనిలో ఉన్నటువంటి టెక్స్చర్స్ కానివ్వండి, వాసనలు అనుకోనివ్వండి, టేస్ట్ కానివ్వండి, ఫైబర్ కంటెంట్ కానివ్వండి, ఏది కూడా మనం ఎలాంటి పండుకి దీనికి ఎలాంటి భేదము లేకుండా మనము దీన్ని ఆస్వాదించవచ్చు అన్నమాట. అట్లాగే విటమిన్ ఏ సి ఉండటం వలన అది హెల్త్కి కూడా మనకి బెనిఫిట్ అవుతుంది. ప్లస్ దీంట్లో ఉన్నటువంటి ఆ సాఫ్ట్నెస్ మనకి చాలా మనం రుచిని బాగా ఆస్వాదించగలగటానికి వీలుగా ఉంటుంది. ఈ టిన్ వచ్చేసేటప్పటికి ఒక 24 months షెల్ఫ్ లైఫ్ ఉంటుందండి. ఇది నార్మల్ టెంపరేచర్లో మనం మామూలుగా స్టోర్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి టిన్ ఓపెన్ చేసిన తర్వాత మాత్రం దీన్ని ఉపయోగించుకున్నంతవరకు ఉపయోగించుకొని మిగిలినటువంటి ప్రోడక్ట్ని ఏదైనా సరే ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకో దానిలోకే మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత అది కనుక మనం ఫ్రీజ్ చేసుకున్నట్లయితే తర్వాత ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత ఇది అది 8 మంది కనుక ఫ్యామిలీ
కనుక అనుకోండి, ఒక్కసారి ఓపెన్ చేయగానే వన్ టైంకే సఫిషియెంట్గా వాళ్ళకి సరిపోతుంది. 100 grams చొప్పున తీసుకున్నా కూడా 850 grams కాబట్టి 8 members మనకి సఫిషియెంట్గా ఇది సరిపోతుంది. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం చక్కగా అలా తీసేసుకున్నా కూడా దాని అరోమాని దాని టేస్ట్ని మనము చక్కగా ఆస్వాదిస్తూ తినటానికి కూడా వీలుగా ఉంటుందండి. మ్యారేజ్ ఫంక్షన్స్లో మనము జ్యూస్గా వాడుకోవడానికి పనికొస్తుంది. చిన్న చిన్న కిట్టీ పార్టీలకి, తర్వాత బర్త్డే ఫంక్షన్స్కి, జస్ట్ కమ్యూనిటీలో ఏదైనా మీటింగ్స్ ఉన్నప్పుడు కానీ అలాంటి వాటప్పుడు కూడా మీరు మా ప్రొడక్ట్స్ని కానీ చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారండి. ఎందుకంటే ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి, హెల్దీ ప్రోడక్ట్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మీరు చక్కగా క్యాన్లో తీసుకెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా క్యారీ చేసేయచ్చు. దానిని యాజ్ ఇట్ ఈజ్గా వాడుకున్నా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు దీన్ని ఈజీ టు క్యారీ, ఈజీ టు స్టోర్ కూడా అవుతుంది. మీకు ఎక్కడన్నా సరే మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. రేటు పరంగా కూడా చూసుకుంటే అందరికీ కూడా అందుబాటులోనే మీకు దొరుకుతుంది ఈ ప్రోడక్ట్స్ రెండు కూడా. ఇందులో ఉన్నటువంటి ఈ పల్ప్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన మీరు ఇతర జ్యూసులతో కానీ వాటితో కానీ మీరు కంపేర్ చేసుకున్నట్లయితే దీంట్లో ప్రిజర్వేటివ్స్ మనము వాడలేదు కాబట్టి మీకు హెల్త్ పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత ఇందులో వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా రైతులందరికీ కూడా చెందుతుందండి. రైతులు బాగుండాలి, రైతులు బాగుంటేనే అందరూ బాగుంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా రైతులకి హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ పీజెంట్ ఎంపవర్మెంట్ సొసైటీ అన్నది మహిళల సంక్షేమానికి ఎక్కువగా మేము ప్రయారిటీ ఇస్తూ వస్తున్నామండి. ఈ ఎప్పుడైతే ఈ మహిళలు ముందుకు వెళ్తూ ఉంటారో అప్పుడే మనకి ఏదైనా సరే సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది మేము డైరెక్ట్గా మార్కెట్లో ఇస్తే మాకు ఎక్కువగా డబ్బులు రావచ్చు, ఇంకేదన్నా జరగచ్చు, కానీ మేము ఇదనేది మహిళల ద్వారానే ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము. ఆ మహిళలు వాళ్ళు కూడా ఒక రూపాయి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆడవాళ్ళు బాగుంటే ఆ కుటుంబం అంతా బాగుంటుంది. సో ఇప్పుడు అందుకని చెప్పేసి వాళ్ళు ఆరోగ్యం గురించి బాగా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ ద్వారానే మనము ముందుకెళ్ళినట్లయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, దాని ద్వారా సొసైటీకి కూడా హెల్ప్ అవుతుంది. ఆ వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా మళ్ళీ మేము ఈ సమాజ శ్రేయస్కే ఉపయోగించాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగిందండి. పీజెంట్ ఎంపవర్మెంట్ సొసైటీ వారి ఆల్ఫాన్సో అండ్ కేసర్ మ్యాంగో పల్ప్స్, ఒక్కొక్క టిన్లో 10 ఆల్ఫాన్సో మామిడి పళ్ళతో సమానం, 10 కేసర్ మామిడి పండ్లతో సమానం. ఇది ఈట్ హెల్దీ స్టే హెల్దీ ఆల్ఫాన్సో అండ్ కేసర్ మ్యాంగో పల్ప్స్.